హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అథర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్: శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఒక జాతకాన్ని మనం తీసుకుని వారి జాతకములో ఉన్నటువంటి గ్రహాల యొక్క అలైన్మెంట్ని చూసి, గ్రహ కర్మల యొక్క అలైన్మెంట్ని చూసి, బాబా సంబంధాలని బట్టి వారు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు అనేది నిర్ణయించవచ్చు. ఏ ప్రొఫెషన్లో వారు ఉంటే వారి జాతకము ఇలాగే ఉంటుందని కూడా నిర్ణయించవచ్చు, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అయితే. అయితే ఇక్కడ బాగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ఆర్థికంగా చాలా గొప్ప స్థాయికి రావడానికి అతను లేదా ఆమె తీసుకునే నిర్ణయాలు, ఆచరించే కెరియర్కి సంబంధమైనటువంటి విషయాలను బట్టి మాత్రమే వారు సంపదలు కలిగినటువంటి వారుగాను అలాగే పేదవారుగాను నిర్ణయించబడుతుంది. చాలామంది మాకు ఫోన్లు చేసేటప్పుడు, మేము ఆర్థికంగా బాగా చితికిపోయినామండి, అప్పులైపోయినామండి, నష్టపోయినామండి అంటుంటారు. ఒక జాతకాన్ని తీసుకుని వీరు ధనవంతులా లేదా వీళ్ళు భిక్షగాళ్ళ అనేది చెప్పడానికి ఏ ఫార్ములా లేదు. ఏదైనా ఒక జ్యోతిష్యం దగ్గరికి ఒక భిక్షగాడు అంటే వీధిలో అడుగుతున్నటువంటి భిక్షగాని జాతకాన్ని స్వీకరించి లేదా సేకరించి, అదేవిధంగా అంబానీ అంతటి గొప్ప మిలీనీరు లేదా దేశానికో లేదా ప్రపంచానికో కుబేరులుగా ఉన్నటువంటి వారి యొక్క జాతకాలని కూడా తీసుకుని ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి వీరిద్దరిలో అంటే వీరిద్దరిలో ఎవరు ధనికులు, ఎవరు పేదవారు, ఎవరు భిక్షగాడు, ఎవరు కోటీశుడు అని అడిగితే దాన్ని చెప్పడానికి ఒక ఫార్ములా లేదు. కానీ మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చెప్తామంటే, ఒకరు ఆర్థికంగా ఎదుగుదల పొందడానికి, గొప్ప స్థాయికి రావడానికి వారు కరెక్ట్ టైంలో కరెక్ట్ అయినటువంటి కెరీర్ని ఎన్నుకుంటే వారి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు అని మాత్రమే మనం చెప్తాం. అయితే ప్రతి ఒక్క జాతకంలో కూడాను ఆప్షన్స్ ఉంటాయి మరియు బౌండరీస్ ఉంటాయి. ఆప్షన్ ఉందనే ఉద్దేశంతో ఇప్పుడు ఉదాహరణకి చంద్రుడి కర్మ ఉంది, పదవ భావంతోనో లేదా ఆరవ భావంతోనో అధిపతితోనో చంద్రుని కర్మ కనెక్ట్ అయింది, ప్రొఫెషన్తో కనెక్ట్ అయింది అనుకుని ఆ బౌండరీని దాటి నేను పెద్ద రెస్టారెంట్ పెట్టేస్తాను, నేను సూపర్ మార్కెట్ పెట్టేస్తాను, నేను ఒక పౌల్ట్రీ సెంటర్ పెట్టేస్తాను, రైస్ మిల్ పెట్టేస్తానని బౌండరీని దాటి కానీ వెళితే అందులో నష్టాన్ని పొందుతారు. ఆప్షన్ ఉందని దానికి ఎంతవరకు బౌండరీ ఉందని తెలుసుకుని ముందుకెళ్ళిన వాళ్ళే డెవలప్ అవుతారు, ఇది నిజం. అలాగే ఏ ప్రొఫెషన్లోనైనా అంతే, మీకు కెరీర్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో మీకు ఇష్టమైన దాన్ని, మీకు చేయగలిగిన దాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత దానికి ఒక బౌండరీ ఎంతవరకు ఉందనేది తెలుసుకోవాలి. అది తెలియకపోవడం వల్ల నష్టం వస్తుంది. ఇది ఒకటైతే, ఒక జాతకంలో వారి యొక్క ప్రొఫెషన్ ఉంటుంది, వాళ్ళ నాన్న ప్రొఫెషన్ ఉంటుంది, వారి యొక్క భాగస్వామి ప్రొఫెషన్ ఉంటుంది, వారికి రాబోయే భార్య యొక్క తండ్రి లేదా తల్లి యొక్క ప్రొఫెషన్ ఉంటుంది. ఇన్ని ప్రొఫెషన్లు కూడా కనెక్ట్ అయి ఉంటాయి.
అలాగని మనకి ఏది అవసరమో దానిని గురించి మాత్రమే మనం జాతకాన్ని తీసుకున్నప్పుడు చెప్తాం. సో అదంతా చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీకు కావాల్సింది ఏ కాలంలో ఏది ఉపయోగపడుతుందో చూడాలి. గురుగారు కెరీర్ గురించి చెప్పండి అంటారు. ఓకే, కెరీర్ ఇంకా మీకు ఎస్టాబ్లిష్ కాలేదు, మంచి కెరీర్గా నేను చెప్తాను, దాంట్లో ఈ ఆప్షన్ ఉంది, ఈ బౌండరీ ఉంది, దీంట్లో వెళ్ళు అంటాం. సరే అండి, పెళ్లి గురించి చెప్పండి అంటారు. అయ్యా, మీరు ఆప్షన్ అడిగారు, కెరీర్ గురించి చెప్పాను, ఎప్పుడు వెళ్ళాలనుకున్నారు మ్యారేజ్ కంటే? ఇంకొక 5 ఇయర్స్ పట్టొచ్చండి అన్నప్పుడు, 5 ఇయర్స్ అంటే రాబోయే కాలంలో చేసుకోబోయే భాగస్వామి ఎవరనేది ఇప్పుడే తెలుసుకోవాలనుకోండి, ఆతృత ఉంటే నేను చెప్పిన ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే దానికి సపోర్ట్ చేయదు. అదేం చేస్తుందంటే ఏ సమయానికి మనకి ఆ ప్రాప్తాన్ని అందించాలో ఆ సమయానికి మనకు అందించడానికి అది ప్రయత్నం చేస్తుంది. ఆకలి ఉన్నప్పుడే అన్నం తినాలి, దప్పికేసినప్పుడే నీళ్లు తాగాలి. అంతేగాని ఇంకా 5 గంటల తర్వాత నాకు ఆకలేస్తుందని ఇప్పుడే తినేస్తామా? లేదా ఇంకా 2 గంటల తర్వాత దప్పికేస్తుందని ఇప్పుడే ఒక బిందె నీళ్లు తాగేస్తామా? ఆ సమయానికి తగ్గట్టుగా క్వశ్చన్స్ వేయండింటే, పుట్టిన బిడ్డ ఒక 3 నెలలకే ఈమె ఇవాళ జీవితం ఎలా ఉంటుందని అడిగే ప్రబుద్ధులు ఉన్నారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో జ్యోతిష్ శాస్త్ర ప్రపంచం అనేది ఉంది. దానికి అతీతంగా మనమేం చెప్తామంటే, ఈ యొక్క పుట్టుక అనేది ముందుగానే ఫ్రీ డిజైన్ చేసి ఫలానా వారి కుటుంబంలో పుట్టాలనేసి మనం పుట్టక మునిపే ఆ యొక్క నిర్ణయం జరిగి ఉంటుంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అలా జరిగి ఆ పుట్టుక పుట్టినటువంటి జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు వారికి ఉన్నటువంటి జాతకములో వాళ్ళ నాన్న ఏ మూర్తి చేస్తాడో ముందుగానే డిజైన్ చేసి ఉంటుంది. అయితే ఆ యొక్క బిడ్డ పుట్టక మునిపే ఆ తండ్రి ఏదో ఒక వృత్తిలో ఉంటారు కదా, దాన్ని ఇక్కడ చెప్తుంది. ఉదాహరణకి ఒక బిడ్డ ఒక కుటుంబంలో పుట్టినారు అనుకుంటే, అమ్మాయో లేదా అబ్బాయో, వాళ్ళ నాన్న ఆల్రెడీ ఈమె పుట్టక మునిపే లేదా ఇతను పుట్టక మునిపే ఏదో ఒక వృత్తిలో ఉంటారు కదా. అలా ఉన్నటువంటి వృత్తి ఉదాహరణకి వైద్య వృత్తి అనుకుందాం, ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నారనుకుందాం, ఒక పొలిటీషియన్గా ఉన్నారనుకుందాం, ఒక తండ్రి వృత్తినే చేస్తున్నారు వాళ్ళ నాన్న అనుకుందాం. అలాంటప్పుడు ఈ బిడ్డ జాతకంలో 2వ భావములో కానీ 2వ భావాధిపతితో కానీ 2వ భావములో కానీ 2వ భావాధిపతితో కానీ, ఇక్కడ 9వ భావం అనేది తండ్రి అమ్మాయికి లేదా అబ్బాయికి, 2వ భావములో కానీ 2వ భావాధిపతితో కానీ, 6వ భావము 6వ భావాధిపతితో కేతు అనే గ్రహము కనెక్ట్ అయి ఉంటారు. ఇది 1 ఆప్షన్. 2 ఆప్షన్ ఏమిటంటే, 2వ భావము లేదా 2వ భావాధిపతి, 6వ భావము 6వ భావాధిపతి డైరెక్ట్గా అశ్విని ఆశ్లేష అనురాధపూర్వ భద్ర నక్షత్రాలలో కనెక్ట్ అయి ఉంటారు. అప్పుడు మాత్రమే ఈ అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను ఆల్రెడీ డిజైన్ చేయబడి వచ్చినారు కాబట్టి వాళ్ళ నాన్న వైద్య వృత్తిలో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ లేకపోతే పొలిటీషియన్గా కానీ పొలిటీషియన్ కింద పనిచేసేవారుగా కానీ లేదా తండ్రి వృత్తిని స్వీకరించినటువంటి వారుగా ఉంటారు అనేది మనకి ఆల్రెడీ డిజైన్డ్. అంటే ఒక జాతకంలో ఆప్షన్స్ ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి. ఆ ఆప్షన్లు చూసి సెలెక్ట్ చేసుకుంటే అందులో మంచి జరగడానికి అవకాశం ఉందని మనం చెప్తాం.
ఆ ఆప్షనే లేకున్నా వీరికి కావాల్సింది జరగాలి, ఆప్షనే లేనటువంటి విషయమే జరిగిపోవాలంటే కుదురుతుందా? అది ఆలోచించుకోండి. ఆప్షనే జాతకంలో లేదు, అలాంటి అవకాశమే జాతకంలో లేకుండా వీరు ఆ విషయాన్ని కోరితే ఆ జాతకం ఇస్తుందా? ఆ గ్రహాలకి శాంతి చేపించినా లేదా పరిహారాలు చేపించినా ఆ జాతకం వీరికి ఎట్టి పరిస్థితులు అందించదు. ఇది ఎందుకు తెలుసుకోవటం లేదు? ఇచ్చినటువంటి అనేక ఆప్షన్లో ఏదేని ఒక దాన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్తే అందులో సక్సెస్. అసలు ఆప్షనే లేదు మీ జాతకంలో, కానీ మీకు అది కావాలంటే కుదరదు అనేది నేను చెప్తున్నది. అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ ఈ అమ్మాయికో లేదా అబ్బాయికో వివాహ వయసు రావడానికి, అప్పుడు వివాహ వయసు వచ్చిన తర్వాత వీరు ఇతరులతో వివాహం చేసుకోవడానికి, అప్పుడు భాగస్వామి యొక్క ప్రొఫెషన్ తెలుసుకోవాలంటే ఇంతకుముందు చెప్పిన విధంగానే నాలుగో భావము 12వ భావము, నాలుగో భావాధిపతి 12వ భావాధిపతి కేతు అనే గ్రహంతో కనెక్ట్ అవ్వడము, లేదా నాలుగో భావము 4వ భావాధిపతి 12వ భావం 12వ భావాధిపతితో 6వ భావం 6వ భావాధిపతి కనెక్ట్ అవ్వడము, ఈ 4వ భావాధిపతి 12వ భావాధిపతి నేరుగా వెళ్లి అశ్విని ఆస్టేష్ అనురాధపుర భద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అయితే వీరికి రాబోయే భాగస్వామి పై చెప్పిన 4 ఆప్షన్లు వైద్యము, అడ్మినిస్ట్రేషన్, పొలిటిషియన్, అలాగే తండ్రి వృత్తిని చేసే వారితో వీరికి వివాహ ప్రాప్తం ఉంది అనేది మనం నిర్ణయిస్తాం. ఒకవేళ వీరే మెడిసిన్ చేయాలనుకుంటే వీరి జాతకంలో 6వ భావము 6వ భావాధిపతితో, 10వ భావము 10వ భావాధిపతితో కేతు సంబంధపడము, 6వ భావాధిపతితో లేదా 10వ భావాధిపతితో 12వ భావము 12వ భావాధిపతి సంబంధపడము, 6వ భావము లేదా 6వ భావాధిపతి 10వ భావము 10వ భావాధిపతి నేరుగా వెళ్లి అశ్విని ఆస్టేష్ అనురాధపుర భద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అయితే ఈ పై చెప్పిన 4 ప్రొఫెషన్లో ఏదో ఒక ఆప్షన్ వీరు ఎన్నుకోవడానికి అవకాశం ఉందని చెప్తాం. ఒక మెడిసిన్ గురించే గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అదేవిధంగా ఒకవేళ వీరికి పెళ్లి అయిన తర్వాత వీరికి రాబోయే మామ ఏ వృత్తిలో ఉంటారు అని చెప్పడానికి, ఒకవేళ అతనే మెడిసిన్లో ఉన్నారు అంటే అప్పుడు అంటే వీళ్ళకి రాబోయే అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ భర్త యొక్క తండ్రి అంటే ఈమెకి మామ, అలాగే ఒక అబ్బాయికి పెళ్ళైన తర్వాత తన యొక్క భార్య యొక్క తండ్రి అతని ఇతనికి మామ, ఒకవేళ మెడిసిన్ డిపార్ట్మెంట్లోనే డాక్టర్ గానో లేదా అడ్మినిస్ట్రేషన్లోనో లేదా పొలిటీషియన్ గానో లేదా తండ్రి వృత్తినే చేస్తున్నట్లయితే అప్పుడు ఏం చేయాలంటే 8 మరియు 12 భావాలు భావాధిపతుల సంబంధము సూర్యకర్మతో కనెక్ట్ అవుతుందా లేదా చూడాలి. అంటే ఎలాగా, 8వ భావము 8వ భావాధిపతి, 12వ భావము 12వ భావాధిపతితో కేతు అనే గ్రహం కనెక్ట్ అవ్వడము ఒకటో ఆప్షన్ అయితే, రెండోది ఏమిటంటే 8వ భావము 8వ భావాధిపతితో, 12వ భావము 12వ భావాధిపతితో ఈ రెండింట్లో దేంట్లోనైనా ఒకదానిలో కనెక్ట్ అవ్వాలి. అది ఏమిటంటే 2వ భావము 2వ భావాధిపతితో కనెక్ట్ అవ్వాలి. అలాగని కనెక్ట్ అయితే వారు దాంట్లో ప్రొఫెషన్లో సేమ్ ప్రొఫెషన్లో ఉంటారు, మెడిసిన్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ పొలిటీషియన్ లేదా తండ్రి వృత్తిలో ఉంటారు. దాంతోపాటు ఈ 8వ భావాధిపతి లేదా 12వ భావాధిపతి నేరుగా వెళ్ళి అశ్విని ఆశ్లేష అనురాధ పుర్రభద్ర నక్షత్రంలో కనెక్ట్ అయితే వాళ్ళకి వచ్చినటువంటి మామగారు కూడాను ఇదే వృత్తిలో ఉంటారని చెప్పొచ్చు. అంటే ఒక కుటుంబంలో అందరూ డాక్టర్లే, ఒక కుటుంబంలో అందరూ మెడికల్ ఫీల్డ్లో ఉంటారు, ఒక కుటుంబంలో అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు తర్వాత అడ్మినిస్ట్రేషన్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉంటారు, ఒక కుటుంబంలో పొలిటీషియన్ ఉంటారు, ఒక కుటుంబంలో తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వారుగా ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి బిడ్డ తర్వాత వచ్చి తనకు వచ్చి భాగస్వామి, ఆ తర్వాత వచ్చి వాళ్ళ నాన్న, ఆ తర్వాత వచ్చి వాళ్ళ మామ, వాళ్ళ అత్త కూడా ఎలా ఉంటుంది ఏ ప్రొఫెషన్లో, ఒకవేళ మెడిసిన్ ప్రొఫెషన్లోనే ఉంటే అప్పుడు
మూడవ భావం మూడవ భావాధిపతి, ఏడవ భావము ఏడవ భావాధిపతి. బాగా గమనించండి, మూడవ భావము మూడవ భావాధిపతి, ఏడవ భావము ఏడవ భావాధిపతితో కేతు కనెక్ట్ అవ్వడం. మూడవ భావము మూడవ భావాధిపతి, ఏడవ భావము ఏడవ భావాధిపతితో ఇక్కడ తొమ్మిదవ భావము తొమ్మిదవ భావాధిపతి కనెక్ట్ అవ్వడం. అలాగే మూడవ భావాధిపతితో లేదా ఏడవ భావాధిపతితో అశ్విని ఆశ్లేష అనురాధ పురభద్ర ఈ నక్షత్రాలు కనెక్ట్ అవ్వడం. ఇలా కనెక్ట్ అయితే ఇన్ని విషయాలు, ఆ కుటుంబంలో అందరూ కూడా ఈ సూర్యకర్మ సంబంధమైన వృత్తుల్లోనే ఉంటారని చెప్పవచ్చు. అంటే ఏమిటంటే, ఒక బిడ్డ ఈ భూమి మీదకి వస్తా ఉంది అంటే ఆ బిడ్డ జాతకంలో ఎన్ని విధాలుగా వారి యొక్క వృత్తి కావచ్చు, వారికి రాబోయే భాగస్వామి కావచ్చు, వారికి వచ్చినటువంటి అమ్మ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అన్న కావచ్చు లేదా అక్క కావచ్చు, అక్క ప్రొఫెషన్ ఏమిటి, అక్కకు వచ్చే భాగస్వామి, ఇన్ని విషయాలు భావద్భావ కనెక్టివిటీ మనం చూసి కర్మారిజిస్ట్ని బట్టి తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియో విన్న వెంటనే గురుగారు మాకు ఇప్పుడు వివాహం అవుతుందండి, ఒక అమ్మాయి అడుగుతుంది లేదా ఒక అబ్బాయి, నాకు వచ్చే మామగారు ఏ వృత్తిలో ఉంటారు అని అడుగుతారు, అది అవసరమే లేని పని. ఒకవేళ మీ విషయాలు తెలుసుకుంటే చాలు, ఏదైనా అవసరపడితేనే ఆ క్వశ్చన్ అడగాలి. కానీ నేను ఇక్కడ సబ్జెక్ట్ పరంగా ఎంత డీప్ అయిన సబ్జెక్ట్ ఇది, ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని యూజ్ చేసుకుని మనం అనేక అంశాలని ఒక జాతకంలో నుండి బయటకు తీయొచ్చు, అవసరమైనప్పుడు ఆప్షన్ని మనం తెలుసుకోవచ్చు, అది కూడా ఒక బౌండరీ వరకు మనం తెలుసుకోవాలని. అంటే ఒక జాతకం తీసుకుంటే ఇంట్లో వాళ్ళందరికి చెప్పేస్తారండి మీరు అని అడుగుతారు. ఒక ఇంట్లో వారిది ఒక జాతకం చూసి చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది, మిగిలిన వారి జాతకాలు కూడా మేము చూడాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి నేనేం చెప్తుంటానంటే, మీకు ఉన్నటువంటి వయస్సుకి తగిన క్వశ్చన్స్, మీకున్నటువంటి సమయానికి మీరు ముందుకు నడవడానికి నిర్ణయాల్లో ఏదైనా తికమకగా ఉంటే మా నిర్ణయాలు ఖచ్చితంగా పాటించగలిగితే ఉత్తమ స్థితికి రాగలరు అని మాత్రమే చెప్తాం. ఇలాగా ఒక బిడ్డ ఒక శిశువు పుట్టిన సమయానికే భగవంతుడు అనే ఒక శక్తి ఉంటే ఎన్ని విధాలుగా డిజైన్ చేసి ఏమాత్రము ఒక్క విషయం కూడాను పొల్లుపోకుండా ఒక పెద్ద ఆర్కిటెక్ట్ లాగా ఒక ఇంజనీర్ లాగా ఆ జాతకాన్ని డిజైన్ చేసి మనకు అందిస్తున్నారు. అందులో మనకు కొన్ని ఆప్షన్లు ఇస్తున్నారు, కొన్ని బౌండరీలు ఇస్తున్నారు భగవంతుడు అనే ఒక శక్తి ఉంటే. ఆ బౌండరీ ఏమిటి, ఆప్షన్ ఏమిటి, అందులో మనకు ఉపయోగపడేది ఏమిటి అనేది తెలుసుకొని సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళినటువంటి వారికే గొప్ప జీవితం అనేది ఉంది. అసలు ఆప్షనే లేదు మీకు ఇచ్చినటువంటి జాతకంలో, కానీ అది జరగాలి అనే ఉద్దేశంతో పరిహారాలు చేయడము, అనేకమైనటువంటి తాంత్రిక యాంత్రిక మంత్ర విద్యల్లో వెళ్ళి అనేక విధాలుగా వృధా చేసుకోవడం సమయాన్ని డబ్బుని, దాని వలన ఉపయోగం లేదు. దైవికంగా మనం ప్రయత్నం చేయొచ్చు కానీ అసలు ఆప్షనే లేదు అందులో అన్నదానికి మీరు ప్రయత్నం చేసినంత మాత్రమే జరగదు అనేది నిజం. శుభం.